ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఆయన పాదశాలను చేర ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన వందనాలను తెలియపరుస్తున్నాను. ఈ ఆత్మీయ స్పర్శ అనే కార్యక్రమం ద్వారా దేవుని మాటను వింటకు ఏకీపరుస్తున్న ప్రతి ఒక్కరికి, మరి ఆత్మీయ స్పర్శ కార్యక్రమం ద్వారా దేవుని మాటలు వింటూ దేవుని నుంచి దీవెనలు పొందగలుగుతూ దేవునితో సహవాసం కలిగి జీవించడానికి ఇష్టపడుతున్న ప్రతి వ్యక్తిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం. దేవుని దీవెనలు మెండుగా మీపై మీ కుటుంబంపై ఉండనుగాక. ఆమెన్. కనుక దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసే ముందు క్రైస్తవ జీవితంలోని మెట్లు, అంటే మూడు మెట్లు ఉన్నాయి. క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించాలన్నా, ప్రారంభించిన మనం ఆయన వెంబడించాలన్నా మూడు మెట్లు ఉన్నాయి. ఏమిటి అవి అంటే లేఖన భాగంలో కొన్ని మాటలను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. క్రైస్తవ జీవితంలోని మెట్లు, అంటే మెట్లు అంటే అనుభవాలు. క్రైస్తవులుగా యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత మనం చేయవలసిన కార్యక్రమాలు ఏమిటి, మనం అనుసరించవలసిన కార్యక్రమాలు ఏమిటి అని అంటే మూడు విషయాలను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ నేను ముందు నిలబడ్డాను. కనుక ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. స్తుతులకు పాత్రుడా సర్వాధికారి అయిన తండ్రి, సర్వసృష్టికర్తవైన దేవ, సర్వకృప అనేదికు ప్రభు, నీ ఉచితమైన కృప చేతను, నీ ఉచితమైన ప్రేమ చేతను గడిచిన దినములన్నీ కూడా నీ కృపాక్షేత మమ్మల్ని నింపి ఈ భయంకర దినాలను సైతమునైనా నీ కృప వెంబడ కృపను మా పట్ల కనపరచడమే కాకుండా నీ ఉచితమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమిస్తూ సంరక్షిస్తూ పోషిస్తూ సమయానుకూలమైన సహకారం చేత మమ్మలను నడిపిస్తున్న విధానం బట్టి, పోషిస్తున్న విధానం బట్టి, నేను వెంబడించినట్టుగా నీ ఆత్మచేత ఆలోచించిన విశ్వాసయుతమైన జీవితాన్ని బట్టి మీకు స్థుల స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆత్మీయ స్పర్శ ద్వారా కొద్ది నిమిషాలైనా ప్రతి గృహంలో ఉన్న సభ్యుడితో మాట్లాడాలని, అయ్యా ప్రతి గృహంలోనికి నైనా మీరు వెళ్ళలేకపోయినప్పుడు కూడా యంత్రాల ద్వారా ప్రతి గృహమును దర్శించినట్టు మీరు మాకు ఇచ్చిన గొప్ప ప్రణాళికను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది నీ ప్రణాళికలో గొప్ప భాగమైన సత్యానికి నాయన, నీ ప్రణాళిక నెరవేర్పు కొరకు మమ్మలను వాడుకొనిచ్చిన విధానం బట్టి, నీ సాధారణగా ఉపయోగించుకొచ్చిన నీ ప్రేమను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక తండ్రి, వినిచిన ప్రతి ఒక్కరూ కూడా నీ సాధారణగా జీవించినట్టుగా నీ ఉన్నతమైన కార్యం జరిగించి మీరే మహిమ పొందమని, ఈ కార్యక్రమం అంతా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని నా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమే. దేవుని యొక్క వాక్యంలో ఉన్నతమైన రీతిలో తెలియపోస్తున్న మాట ఏమిటి అనంటే, మొదటగా మనము క్రీస్తుని ఎరిగిన తర్వాత, లేకపోతే సంఘములో సభ్యులుగా చేర్చబడిన తర్వాత, లేకపోతే యేసుక్రీస్తుని ఎరిగి అనేక మందిరాలు చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న తర్వాత మనం చేయవలసింది ఏమిటి అనంటే, మొట్టమొదటి క్రియ అపొస్తలుల కార్యగ్రంథం 11:21 అన్న మాట ఒకసారి చదువుదాం. ఎందుకనగా ఇది ఆయన శిష్యులను ఏర్పరచుకు ముందు యేసుప్రభు గారు చెప్పిన మాట. ఏమని చెప్పాడు అనంటే, వచ్చిన చదివితే మనకు అర్థమైంది, యేసుక్రీస్తును ఆరాధిస్తున్న మన జీవితంలో మొదటిగా మన జీవితంలో జరగవలసిన క్రియ ఏమిటి అనంటే, మందిరానికి వెళుతున్న మనం లేక ప్రార్థన చేస్తున్న మనం ఏం చేయాలి అని అంటే, లేఖన భాగం చూద్దాం. అపొస్తలుల కార్యగ్రంథం 11:21 నేను చదువుతాను, దయచేసి వినాలని దేవుని పేరు తెలియపోసాం. అక్కడ అంటున్నాం, ప్రభువు అస్తము వారికి తోడై ఉండను కనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. ఇది ఎప్పుడు తిరిగారు వారు? ప్రభువు అస్తం వారికి ఎప్పుడు తోడుగా ఉందంటే, ప్రకటించుచున్నప్పుడు వారు విన్నారు కనుక. అందుకని పైవచనం అంటాడు 20వచనంలో, కుప్రీలు కొందరు, కురేనీయులు కొందరును వారిలో ఉండరి, మీ వీరు అంత్యోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసుని గురించిన సువార్త ప్రకటించరి. అంటే అక్కడ ప్రకటించినప్పుడు ఎవరు ప్రకటించారంటే, స్టెఫను జీవితంలో జరిగిన సంఘటన. స్టెఫన్ ఆ ప్రాంతానికి వచ్చాడట, వచ్చి అక్కడ బోధించడం ప్రారంభించాడు. ప్రారంభించినప్పుడు అనేక మంది అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు వారు విన్నారు, ప్రకటించిన వాక్యాన్ని విని ఏం జరిగిందనంటే, దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఎందుకు తోడై ఉన్నాడంటే, అక్కడ కనుక నమ్మిన వారు అనేకులు అన్నమాట చూస్తున్నాం. ప్రకటించబడుతున్న వాక్యాన్ని మనం నమ్మాలి. నమ్మితే జరిగే క్రియ ఏమిటంటే, సేవకుడు మన తోడుగా ఉంటాం కాదు, లేక సంఘం మనకు తోడుగా ఉండడం కాదు, నిన్ను ప్రసూచించిన, నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన, మరణాన్ని జయించిన, లేక నీ పాపములతో నలగొట్టబడిన యేసుక్రీస్తే నీకు తోడుగా ఉండి నీకు తోడుగా ఉంటాడన్న సత్యాన్ని, ఎప్పుడైతే తోడుగా ఉంటాడు అన్న సత్యాన్ని ఎరిగి మనం ఏం చేయాలి, ఆయన్ని వెంబడించాలి. క్రైస్తవులుగా మన యొక్క ఆలోచన విధానం అంటే, మనం సేవకుని వెంబడిస్తాం, సంఘ కాపర్ని వెంబడిస్తాం. ఎందుకు వెంబడిస్తాం అనంటే, ఆ సేవకుడి దగ్గర వస్తున్న ఆస్తి పాస్తుని బట్టో, పేరు ప్రఖ్యాతలను బట్టి ఆయన వెంబడించే విధానం కలిగి ఉంటాం. కానీ సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం పక్కన పెడుతున్నాం. కానీ ఇక్కడ అంత్యోకయలో ఉన్న ఆ ప్రజలు
స్టెఫను వచ్చి వారి దగ్గర అనేకమైన సువార్త యేసుక్రీస్తుని గురించిన వార్త ప్రకటించినప్పుడు వారు విని నమ్మారట. నమ్మి ఏం చేశారంటే వారు స్టెఫన్ని వెంబడించాల. ఎవరిని వెంబడించాలి? అక్కడ స్పష్టంగా రాయమన్నమాట, ప్రభు అస్తము సువార్త ప్రకటించది, ప్రభు అస్తము వారికి తోడై ఉండను. కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగి ప్రభు వస్తువు వారికి తోడుగా ఉండని కారణం ఏమిటంటే ప్రకటించబడిన వాక్యాన్ని వారు హృదయపూర్వకంగా అంగీకరించారు. వారు హృదయపూర్వకంగా నమ్మారు. నమ్మి ఆయన వెంబడించడానికి ఇష్టపడిన వారే ఉన్నారు. కనుకనే ప్రభు అస్తం వారికి తోడుగా ఉంచాడన్న సత్యాన్ని మనం కూడా దేవుని అస్తం మనకు తోడుగా ఉండాలంటే మనము ప్రకటించబడుతున్న సువార్త. మనం టీవీ ద్వారా అనేక మంది సేవకులు చెప్పే మాట వింటున్నాం, అనేక సంఘాలకు వెళ్తున్నాం, అనేక మందిరాలకు వెళ్తున్నాం, అనేకమైన కూడికలకు మీటింగులకు వెళ్తున్నాం. వెళుతున్న మనం ఆసక్తిగా దాన్ని వినగలిగితే, విని దాని ఎందు నమ్మి కొంచగలిగితే, అప్పుడు ఖచ్చితంగా అంత్యకులు ప్రజల పట్ల జరిగిన ఆ కార్యమే మన పట్ల కూడా జరుగుతుంది. మనం వెంబడించలేకపోగల కారణం ఏమిటి? మనం యేసుక్రీస్తుని వెంబడించలేకపోగల కారణం ఏంటంటే మనకి ప్రభు అస్తం మనకు తోడుగా లేదు. ఎవరు అస్తం ఉందంటే మీ కాపరి అస్తమే మీకు తోడుగా ఉంది. ఎందుకంటే ఆయనను నమ్ముతున్నారు తప్ప ఆయన ఏర్పరచుకున్నా, ఆయన పిలిచినా, ఆయన అభిషేకించినా, ఆయనకు వాక్య జ్ఞానాన్ని ఇచ్చినా ఆ యేసయ్యను మాత్రం వారు వెంబడించడానికి ఇష్టపడట్లేదు. ఇక్కడ చెప్పిన మాట స్టెఫన్ను వెంబడించలేదట. ఇప్పుడు స్టెఫను ప్రకటించాడు, స్టెఫన్ అనుబడిన ఆ శిష్యుడు ప్రకటించాడు, ప్రకటించిన విధానం బట్టి వారు నమ్మారు. నమ్మిన విధానం బట్టి ఏం జరిగిందని ప్రభు అస్తము వారికి తోడుగా ఉన్నది. ప్రభు అస్తం వారికి తోడుగా ఉన్నది కనుకనే వారు నమ్మి ఆయన ప్రభు తట్టు తిరిగి ఆయన వెంబడించారు. సేవకుడు తట్టు కాదు సుమా, మన విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో అనేక రకమైన మెట్లు మనం చూస్తూనే ఉన్నాం. మన దేవుని అస్తం మనకు తోడుగా ఉండాలంటే సేవకునికి తట్టుగా తిరగాల్సిందే. మనం ఎవరు తట్టు తిరిగి సేవను తట్టు ఎందుకు తిరుగుతామంటే సేవనికి కార్లు ఉంటే మనం ఆయన తట్టు తిరుగుతాం, సేవకుడు సూట్లు బూట్లు వేస్తే ఆయన తట్టు తిరుగుతాం, సేవకుడు అనేక మందిరాలు కట్టి పెద్ద మందిరాలు కట్టిస్తే ఆయన తట్టు తిరుగుతాం. కానీ వాటన్నిటికీ మూలకారకుడైనా, వాటిని నేర్పరచడానికి గొప్ప ప్రణాళిక కలుగ చేసిన ప్రణాళిక కర్త అయిన ఆ యేసుని మాత్రం వెంబడించడానికి ఇష్టపడం, ఆయన నమ్మడానికి ఇష్టపడం అన్న సత్యాన్ని మన జీవిత మనుగడ మనకు తెలియపోస్తుంది. ఇక్కడ అంటున్నాడు ప్రభు వైపు తిరగాలి, ఆయన వెంబడించే విధానం కలిగి ఉండాలి. అందుకనే యేసు ప్రభు వారు ఏదైనా యేసు ప్రభు వారు ఆ సముద్ర తీరాలను నడుస్తున్నప్పుడు అక్కడ కొంతమంది వ్యక్తులు కనపడితే వారిని పిలిచాడు. పిలిచి మీరు నన్ను వెంబడించడని చెప్పాడు. ఎందుకు పిలిచాడు ఆయన, ఎందుకు వెంబడించమంటే యేసు ప్రభు వారు చెప్పిన మాట వారు విన్నారు కాబట్టి. ఏమిటి యేసు ప్రభు వారు చెప్పింది అంటే, అయ్యా మీరు కొంత దూరంలో వెళ్ళి వల వేయండి అన్నప్పుడు పేతురు ఆ యేసయ్య మాట విన్నాడు. విని ఆయన మాట ఏందని నమ్మికొంచాడు. ఈయన ఎవడోలే, ఎక్కడి నుంచో వచ్చాడులే, ఈయన ఎందుకు ఈయన మాట ఎందుకు వినాలని అనుకోలా. ఎందుకో దేవుడు తనకు లోబడే మనసుని ఇచ్చాడు, ఇచ్చిన మాదిరికరమైన జీవితాన్ని మనకు చూపించాడు. ఇప్పుడైతే పేతురు యేసు ప్రభు వారి మాటకు లోబడ్డాడో ఆయన అనేకమైన చేపలను పట్టినట్టుగా, అనేకమైన చేపలను పట్టినట్టుగా అప్పటి వరకు ప్రయత్నం చేశారు పాపం వాళ్ళు. అంత అనేక రకాల ప్రయత్నాలు చేసినా ఒక్క చేప కూడా వారికి పడలా. ఎందుకనగా ఆ చేపలు పట్టుకొని వారి జీవన కుటుంబాన్ని పోషించుకున్న వ్యక్తులుగా ఉన్నారు. అటువంటి సమయంలో యేసు ప్రభు వారు సముద్ర తీరాన్ని వెళుతూ వారిని చూచి ఆయన చెప్పిన మాట ఏమిటంటే, మీరు కొంత దూరములు వెళ్ళి వల వేయడి. అప్పటి వరకు వాళ్ళు వల వేయలేదా అక్కడ అంటే వేశారు, కానీ ఇక్కడ లేని చేపలు అక్కడికి ఎలా వచ్చాయంటే పేతురు దేవుని యేసయ్య మాటకి ఎలాగైతే లోబడ్డాడో, ఎప్పుడైతే యేసయ్య పేతురుతో చెప్పాడు మీరు కొంత దూరంలో వెళ్ళి వల వేయండి అనగానే ఆ వల ఎక్కడైతే పడుతుందో అక్కడ చేపలన్నీ కూడా సమకూర్చబడి చేపలు కూడా యేసయ్య మాట ఉన్నాయి. ఆయన చెప్పాడు మేము వెళ్ళాలి అన్న ఆలోచనతో అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అనేకమైన చేపలు ఎప్పుడైతే ఆ చేపలు పట్టి బయటకు వచ్చి అనేక రకాల ఆలోచనతో వారు ఉన్నారో అప్పుడు వారిని పిలిచి, మీరు చేపలు పట్టు జాలరుగా కాదు, మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా నేను చేస్తాను కనుక మీరు నన్ను వెంబడించని చెప్పిన మాట లేఖన భాగంలో మనం చూస్తున్నాం. కనుక క్రైస్తవులుగా జీవిస్తున్న మనం మనుషుల్ని కాదు సుమా వెంబడించాల్సిందే. మనం వెంబడించాల్సింది ఎవరినంటే మనం యేసుక్రీస్తు ప్రభువారు, ఆత్మదేవుడై ఉన్న దేవుడు, తండ్రి రూపముడు ఉన్న దేవుడు, లేక పరిశుద్ధాత్మ పూర్ణుడిగా మన మధ్యలో ఆదరణకర్త కొన్న దేవుణ్ణి మనం వెంబడించేవారుగా మనం ఉండాలి. వెంబడించాలంటే మొదటిది ఆయన నమ్మాలి. ఆయన నమ్మాలంటే ప్రభు అస్తం మనకు తోడుగా ఉండాలి. ప్రభు అస్తం తోడుగా ఉండాలంటే ఆయన ప్రకటింపబడుతున్న వాక్యాన్ని మనం వినాలి. అది దేవుని యొక్క వాక్యపు సత్యాన్ని మొట్టమొదటి మెట్టు గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇది ప్రభు వైపు తిరిగి ఆయన వెంబడించే విధానమే.
ప్రభు వైపు తిరుగుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. యేసు పేతురు చెప్పినప్పుడు ప్రభు వైపు తిరిగాడు, ఎప్పుడైతే పిలిచాడో, పిలిచి నువ్వు దూరంగా వెళ్ళినప్పుడు ప్రభు వైపు తిరిగి ఆయన చెప్పిన మాట లోబడ్డాడు. మనుషులు పట్టు జాలరుగా ఒక ఉన్నతమైన శక్తిని సంపాదించుకునే భాగ్యాన్ని పేతురు సంపాదించుకున్నాడు. ఇది ఎక్కడి నుంచి అంటే ఒకటే ఒక మాటకి పేతురు గారు లోబడ్డాడు. కనుక దేవుని యొక్క వాక్యంలో ఉంటున్న మనం వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని గ్రహించాలి. సేవకుడు చెప్పే మాటలు కాదు, కానీ మీరు అందుకనే పరిశుద్ధ గ్రంథం మీ చేతిలో ఉండాలి. సేవకుడు ఏం చెప్తున్నాడు, తన ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు అన్న సత్యం కాకుండా ఆయన చెప్తున్న రిఫరెన్స్లను మీరు తీసి ఆ సత్యం ఉందా లేదా, ఆయన చెప్పింది కరెక్టా కాదా, ఆ లేఖన భాగం ఉన్నది ఉన్నట్టుగా ఉందా లేదా అన్న సత్యాన్ని మనం చూడగలిగిన వారమైండి, దాన్ని చదవగలిగిన వారమైండి, దాన్ని ధ్యానించగలిగిన వారమైండి మనం ఉండగలిగితే అప్పుడు ఆయన ప్రణాళిక మన పట్ల నెరవేర్చడానికి ఇష్టపడుతున్న దేవుడై ఉన్నాడు. పేతురు పట్ల తన ప్రణాళికను నెరవేర్చాడు. ఎక్కడున్నాడు ఆయన పేతురు అంటే, ఆయన అనేక వయసు వచ్చిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన వయసు అయిపోయింది, చేపల కుటుంబం కొరకు ప్రయాసపడి ఆయన వయసు అయినప్పటికీ కూడా యేసు ప్రభువును వెంబడించడానికి ఎప్పుడైతే ఆయన పిలుపును అంగీకరించాడో, యేసు వైపు తిరగడానికి ఆయన హృదయాన్ని ఎప్పుడైతే అంగీకరించి ఆయన వైపు తిరిగిన వ్యక్తిగా ఉన్నాడో, తిరిగి ఆయన మాటకు లోబడిన వ్యక్తిగా ఉన్నాడో, ఆయన శక్తిని సంపాదించుకున్న వ్యక్తికోండి. అనేక ప్రాంతాలకు వెళ్ళి, ప్రపంచ దేశాలు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించి అనేకుల కొరకు తన ప్రాణాన్ని మన హతసాక్షిగా జీవించడానికి మూలకారకుడుగా పేతురుగారు ఉన్నాడు. కారణం ఏంటంటే, ఆయన ప్రభు తట్టు తిరిగాడే తప్ప అధికారుల తట్టు కానీ, రాజకీయ నాయకుల తట్టు కానీ, రాజుల తట్టు కానీ, సైనికుల తట్టు కానీ, లేకపోతే ఇంకెవరి తట్టు కూడా వారు తిరగల. ధన సంపద కలిగిన వారి తట్టు కానీ వారు తిరగల. ఎవరి తట్టు తిరిగారంటే యేసయ్య వైపుయే తిరిగారు. యేసు ప్రభు వైపు ఎప్పుడైతే తిరిగి ఉన్నారో వారి హృదయం ఏమైందంటే నూతన విశ్వాసముతో వారి జీవితాన్ని ప్రారంభించే అనుభవం కలిగి ఉన్నారు. అప్పటి వరకు ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారో యేసు వైపు తిరిగిన తర్వాత వారు నూతన విశ్వాస జీవితాన్ని ప్రారంభించిన ప్రారంభించబడిన వారు ఏం చేయాలి, యేసు తట్టి తిరిగిన వారు ఏం చేయాలంటే, యోహాను సువార్త 10:27 ఒకసారి చదువుదాం. దేవుని యొక్క వాక్యంలో మొట్టమొదటి మాటగా మనం ప్రభువై తిరగాలి. తిరిగిన విధానాన్ని బట్టి మనం నూతన విశ్వాసాన్ని కలిగిన వారమై ఉండగలం. ఎందుకనగా అప్పటి వరకు ఎవరిదో ఏదో ఆలోచనతో ఉన్నా, ఎవరి ఎంత విశ్వాసం ఉంచి ఎవరినో నమ్ముకున్నాం, కానీ ప్రభు చెప్పిన ఆ సువార్త తట్టి తిరిగితే మనం నూతన విశ్వాసాన్ని ప్రారంభించే అనుభవం ప్రారంభించిన నీవు ఏం చేయాలి అని అంటే, ఇక్కడ అంటున్నాడు యోహాను సువార్త 10:27 నేను చదువుతాను, దయచేసి వినాలని దేవుని పేరు తెలియపోసాను. ఇక్కడ రాయబడిన మాట ఒకసారి చూద్దాం. నూతన విశ్వాసాన్ని ప్రారంభించడానికి వారు ప్రభు తట్టు తిరిగారు. ప్రభు తట్టు తిరగడానికి గల కారణం వారు ప్రకటించిన విధాన్ని బట్టి వారు విన్నారు. ప్రభు తట్టు తిరిగి నూతన విశ్వాస జీవితాన్ని ప్రారంభించిన వారు ఏం చేయాలంటే, యోహాను సువార్త 10:27 ఇక్కడ చదువుతాను, దయచేసిన వాడు ఇందాక మీతో చెప్పి తిని కానీ మీరు వినకపోతే మీరెందుకు మరలా వినగోరుచున్నారు, మీరును ఆయన శిష్యులకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా తెలియపోస్తున్న మాట ఇక్కడ అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ, దయచేసి 10:27 నేను దయచేసి క్షమించండి, 9 చదివాను, 10 చదువుతాను, 91 ఇక్కడ అంటాడు, నా గొర్రెలు నా స్వరం వినను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఆయన తట్టి తిరిగి నూతన విశ్వాస జీవితాన్ని ప్రారంభించిన మనం ఆయన వెంబడించాలి. ఆయన వెంబడించే వారు ఉండాలంటే ఏం చేయాలి, ఆయన స్వరాన్ని వినగలిగిన అనుభవం కలిగి ఉండాలి. అందుకని ఇక్కడ అంటాడు, నా గొర్రెలు నా స్వరం వినను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యత్వము నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవరినూ వాటిని నా చేతి నుండి అపహరింపడు. దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా తెలియపోస్తున్నమాట, క్రైస్తవ జీవితంలోని మెట్లు మొట్టమొదటిది సువార్త ప్రకటింపబడుతుంది, అనేక మంది సేవకుల ద్వారా ప్రకటింపబడుతుంది. ప్రకటింపబడుతున్న వాక్యాన్ని మనం వినడానికి ఆసక్తి కనపరుస్తున్నాం. ఆసక్తి కనపరుస్తున్న నీవు చేయవలసింది ఏంటంటే, ప్రభు తట్టు తిరగాలి తప్ప బోధించుచున్న వారి తట్టు కాదు. మనుషుల వైపు, సేవకుల వైపు, నాయకుల వైపు, సంఘం వైపు కాదు నువ్వు తిరగవలసింది. ఆ సంఘాన్ని స్థాపించి ఆ సంఘము కొరకు స్వరక్తాన్ని ఇచ్చి కొన్నా కనిన ఆ యేసయ్య వైపు మనం తిరగాలి. తిరుగుతూ నూతన విశ్వాసాన్ని ప్రారంభించాం. నేను యేసయ్యను నమ్మాను, యేసుక్రీస్తును అంగీకరించానని నూతన విశ్వాసాన్ని ప్రారంభించిన నీవు యేసుక్రీస్తు గొర్రె పిల్లవలే జీవి, అంటే గొర్రె పిల్ల అంటే వినయ విధేయతలు కలిగి, నిన్ను నీవు తగ్గించుకొని అన్నమాట గొర్రె యొక్క గుణాన్ని గురించి మనకు తెలియపరుస్తున్నాడు ఇక్కడ.
అందుకనే స్పష్టంగా నా గొర్రెలు నా స్వరం. ఎవరు ఆ గొర్రెలు అంటే నూతన విశ్వాసాన్ని ప్రారంభించగలుగుతగా దేవుని తట్టు తిరిగిన వారు. దేవుని తట్టు తిరగనట్టుగా ప్రకటించబడుతున్న సువార్తని విని నమ్మిన వారు. వీరు ఆయన వెంబడించే గొర్రెలు నా స్వరము వినరు. ఎప్పుడంటే వినయ విధేయతలు కలిగి దేవుని మాటలు విన్నప్పుడు ఖచ్చితంగా ఆయన స్వరాన్ని మనం వినగలం. తగ్గింపు గుణము, మనల్ని మనం హెచ్చించుకునే, నాకు తెలుసులే నాకు వచ్చులే అన్న భావంతో కాకుండా ఇది సత్యమా అన్న భావంతో మనం దాన్ని వినగలిగితే నిజమే దేవుని వాక్యం విధంగా బోధిస్తుంది, దేవుని వాక్యం విధంగా రాయబడింది అన్న సత్యాన్ని మనం ఎప్పుడైతే గ్రహించే వారిగా మనం ఉండగలమో అప్పుడు ఖచ్చితంగా ఆయన స్వరాన్ని మనం స్వరాన్ని వినుట ద్వారా ఏం చేయాలట, అవి ఆయన స్వరమును వినను నేను వాటిని ఎరుగుదును. అంటే మనం ఎప్పుడైతే తగ్గింపు వినయ విధేయతలు కలిగి మనల్ని మనం తగ్గించుకొని యేసుక్రీస్తు వైపు తిరుగుతున్నామో అప్పుడు ఆయన మనల్ని ఎరిగిన వాడే అంటాడు. మనలో గర్వం ఉన్నంత వరకు అహంకారం ఉన్నంత వరకు ఆయన మనల్ని ఎరిగిన వాడు కాదు. గొర్రె వలె తగ్గింపు గుణం కలిగి ఆయన వెంబడించడానికి ఇష్టపడినప్పుడు, ఆయన ఆరాధించడానికి ఇష్టపడినప్పుడు, ఆయన సేవించడానికి ఇష్టపడినప్పుడు, ఆయన కీర్తించడానికి ఇష్టపడినప్పుడు ఆయన మనల్ని ఎరిగిన దేవుడై ఉండి అప్పుడు ఆయన వెంబడించే భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఆయన వెంబడించడం వల్ల ఏంటి మనకు కలిగే లాభం అని అంటే అక్కడ అన్నాడు, ఎవడును అక్కడ అన్నాడు, నేను వాటికి నిత్య జీవను నిచ్చుచున్నాను కనుక అవి అన్నిటికీ నేను నశింపవు, ఎవడను వాటిని నా చేతుల నుండి అపహరింపడు. దీవించనుగాక ఆశీర్వదించనుగాక అన్న పదాలు కాదు సుమా. దీవించనుగాక అంటే దీవెన రావు, ఆశీర్వదించనుగాక అంటే ఆశీర్వాదాలు రావు. ఎప్పుడు వస్తానంటే క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ఇష్టపడి సువార్తను వినుచున్న మనము, యేసుక్రీస్తుని గురించిన సువార్త వింటున్న మనం క్రైస్తవునిగా యేసుక్రీస్తుని వెంబడించాలని లేక ఆయన తట్టి తిరిగి నూతన విశ్వాసాన్ని ప్రారంభించాలని ఆశ కలిగిన నీవు ఆయన వెంబడించగలిగిన వాడు ఉండగలిగితే నిత్య జీవాన్ని ఇస్తానని చెప్పిన మాట. నిత్య జీవం ఎవరికి వస్తుంది అంటే వినయ విధేయతలతో కలిగిన వారు, తగ్గింపు గుణము కలిగిన వారు, లోబడిన వారు, యేసుక్రీస్తు మాటకు లేక దేవుని ఆత్మకు లోబడిన వారికి. అందుకనే మనం గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం, దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. దేనికి ఉండాలంటే ఇద్దరికి దాసులు లోబడి ఉండడానికి ఇష్టపడలేరు, ఇద్దరికి లోబడి ఉండ అసాధ్యము. కానీ మనం దేవునికి లోబడి విధానాన్ని కావాలి. ఎప్పుడనంటే గొర్రె లాంటి మనస్సు కలిగినప్పుడు, గొర్రె లాంటి హృదయము కలిగినప్పుడు. గొర్రె ఎప్పుడు తలకై ఉంచుకొని తన జీవితాన్ని కొనసాగిస్తుంటుంది. తన చుట్టుపక్కల అనేకమైన ఆ గొర్రెలు అరుస్తున్నప్పటికీ కూడా, కానీ గొర్రె మాత్రము అనేకమైన మేకలు అరుస్తున్నప్పటికీ కూడా, అనేకమైన జంతువులు అరుస్తున్నప్పటికీ గొర్రె మాత్రం తన తలకాయ ఉంచుకొని ముందుకు సాగే విధానం మనం చూస్తూనే ఉన్నాం. కనుక గొర్రెను ఎందుకు పోలుస్తున్నాడంటే అటువంటి తగ్గింపు గుణం, అటువంటి విధేయత, అటువంటి లోబడే గుణం మనలో ఉంటే తప్ప మనం ఆయన స్వరాన్ని వెళ్ళాం. ఎప్పుడైతే ఆయన స్వరాన్ని వింటూ ఆయన వెంబడించగలిగిన వారం ఉంటామో ఆయన మనల్ని ఎరిగిన దేవుడై ఉండి మనకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్న దేవుడుగా ఆయన ఉన్నాడు అన్న సత్యాన్ని లేఖన భాగంలో మనకు స్పష్టంగా తెలియపోసాం. అంటే ప్రభువును వెంబడించుచున్న విధానం ఏమిటంటే ఆయనకు శిష్యులుగా జీవించే విధానమే. శిష్యులు లోబడ్డారు, యేసుక్రీస్తునకు లోబడ్డారు. లోబడి అనేక ప్రాంతాలు, ప్రపంచంలో అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించారు. సువార్తను ప్రకటించి వారి ప్రాణాలు ఇచ్చారే తప్ప సువార్తను ప్రకటించి వారి ప్రాణమును కాపాడుకుంటూ ఆస్తులు సంపాదించాల. వారి కుటుంబాలు కాపాడుకోవడానికి, వారి కుటుంబాలు పోషింపడడానికి అనేకమైన ఆస్తిపాస్తులు సంపాదించాల. వారు శిష్యులుగా ఉన్నవారు వారితో ముగించడానికి ఇష్టపడి తర్వాత తరానికి వారి బాధ్యతనిచ్చి వెళ్ళారే తప్ప వారు తర్వాత తరానికి వారి వంశాన్ని కానీ వారి కుటుంబ సభ్యులను కానీ ఆ బాధ్యతను అప్పగింపకుండా వారు దేవునికి నిజమైన పరిచారకుల వలె, నిజమైన శిష్యుల వలె, దేవుని ప్రణాళికలు పారిభాగస్థులుగా జీవించిన వారై, వారి సతసాక్షులుగా జీవించిన విధానం మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే వారు నూతన విశ్వాస జీవితాన్ని ప్రారంభించి యేసు వైపు తిరిగారు. వారు యేసును వెంబడించడానికి ఇష్టపడ్డారు. కనుకనే యేసుక్రీస్తు వారిని శిష్యులుగా ఆయన నామకరణం చేశాడు. శిష్యులుగా వారు నామకరణం చేసిన విధానం మనం చూస్తాం. కారణం ఏంటంటే వారు గొర్రెల వలె యేసయ్య మాటకు లోబడ్డారు. ఒకప్పుడు తిరుగుబాటు చేశారు, ఎప్పుడైతే ఆయన పునదానులయ్యాడో అప్పుడు వారు ఒక పరిపక్వత కలిగింది. ఆయన మరణించారు, పాపములో అనేక మంది అనేక రకాలను దూషించినప్పటికీ కూడా, గాయపరిచినప్పటికీ కూడా, ఆయన చేతిలో మేకుడు కొట్టినప్పటికీ కూడా, ఆయన కాళ్ళకు మేకులు కట్టి తన తలపై కిరీటాన్ని పెట్టి తన పక్కలో బల్లెపుతూ పొడిచినప్పటికీ కూడా వారు గ్రహింపు లేని వారు ఉన్నప్పుడు
సత్యాన్ని గ్రహించి పునరుద్ధరణ తర్వాత పునరుద్ధరణ యేసుక్రీస్తు తనకు తానుగా వారికి ప్రత్యక్షపరుచుకున్న తర్వాత వారు శిష్యులుగా మార్చబడ్డారు. శిష్యులుగా మార్చబడి నేను యేసయ్య కొరకే బ్రతకాలి, లోకంలో నాకు సిరితో సంబంధం లేదు, ఆస్తిపాతుల సంబంధం లేదు, పేరు ప్రఖ్యాతల సంబంధం లేదు, నా ప్రాణము పోయినప్పటికీ కూడా నా కుటుంబాన్ని విడిచిపెట్టి అయినా సరే నేను యేసయ్య కొరకు బ్రతకాలని ఒక ఉన్నతమైన శిష్యత్వాన్ని కలిగిన జీవితాన్ని వారు జీవించిన విధానం మనం చూస్తున్నాం. కనుక మనం ఆయన వైపు తిరగటానికి సువార్త ప్రకటింపబడుతుంది. వైపు తిరిగా విశ్వాసులుగా మనం తీర్చిదిద్దబడ్డా. విశ్వాసులుగా తీర్చిదిద్దబడే నీవు చేయవలసింది అంటే యేసుక్రీస్తుని వెంబడించగలిగిన శిష్యుల వలె జీవించే విధానాన్ని కలిగి ఉండాలి. శిష్యులుగా జీవించబడిన తర్వాత నువ్వేమి చేయాలనంటే చెరు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అది యోహాను సువార్త 15:27 చదువుతాను, దయచేసి గమనించాలని కోరుతున్నాను. ఇక్కడ అంటాడు, మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యం యేసుక్రీస్తునకు సాక్షులుగా జీవించాలి. ఆయన ప్రణాళికలు పారిభాగస్థులుగా జీవిస్తున్న మన మనుగడ సత్యమును గ్రహిస్తున్నాడు, ఆయన తెలియపరుస్తున్నాడు. మనం ఎలా జీవించాలంటే యేసుక్రీస్తును వైపు తిరిగి మనం క్రైస్తవులుగా మార్చబడ్డాం. మందిరంలో సభ్యులుగా ఉన్నాం, అనేక సంవత్సరాల నుంచి మందిరం వైపు తిరిగాం, కానీ మనం యేసు వైపు తిరగట్లా నాయకత్వం వైపు తిరుగుతున్నాం, సేవకుని వైపు తిరుగుతున్నాం, సంఘం వైపు తిరుగుతున్నాం, పదవుల వైపు తిరుగుతున్నాం, పేరు ప్రఖ్యాతల వైపు తిరుగుతున్నాం. ఇలా తిరుగుట ద్వారా నీ నూతన విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నావు. కానీ నీవు నూతన విశ్వాసాన్ని కాపాడుకున్నట్టుగా నువ్వు యేసయ్య వైపు తిరిగిన వాడివండి, యేసును వెంబడించగలిగినట్టుగా శిష్యులుగా మార్చబడితే ఆ శిష్యత్వం ద్వారా నీవు దేవునికి సాక్షిగా జీవించే విధానాన్ని కలిగి ఉండాలి. సాక్ష్యం ఇచ్చే విధానం ఎవరి కొరకంటే, నన్ను స్వస్థపరిచాడు, నన్ను బాగు చేశాడు, నన్ను ధనం ఇచ్చాడు, నాకు ఇల్లు ఇచ్చాడు, ఇది కాదు. నీవు మార్పు చెందిన తర్వాత నీవు దేవుళ్ళో ఏ విధంగా ఉపయోగకరంగా ఉన్నావు, దేవుని కొరకు నువ్వేమి చేయగలుగుతున్నావు, దేవునితో సహవాసం కలిగి జీవిస్తూ ఎంతమంది రక్షించడానికి గొప్ప సాధనగా జీవిస్తున్నావు, అది కావాలి తప్ప అయ్యా నన్ను స్వస్థపరిచాడు, నాకు ఇల్లు ఇచ్చాడు, నాకు భాగ్యం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, పెళ్లి చేశాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఇది కాదు నువ్వు సాక్ష్యం చెప్పాల్సింది. నీవు యేసు వైపు తిరిగిన తర్వాత నూతన విశ్వాసాన్ని ప్రారంభించావు. నూతన విశ్వాసాన్ని ప్రారంభించిన నీవు యేసును వెంబడించడానికి ఇష్టపడ్డావు, వెంబడించుచూ శిష్యులకు మార్చిపడ్డావు. శిష్యత్వాన్ని కలిగిన నీవు ఎటువంటి సాక్ష్యాన్ని ప్రకటిస్తున్నావు? యేసుక్రీస్తు నిన్ను కాపాడిన విధానం, యేసుక్రీస్తు నిన్ను పోషించిన విధానం, యేసుక్రీస్తు ప్రభువారికి అనేక ఆత్మల కొరకు నువ్వు ప్రయాసపడటానికి దేవుడిచ్చిన శక్తిని విషయంలో నువ్వు సాక్షిగా నిలబడాలని వాక్యం రాస్తున్నావు. క్రైస్తవ జీవితంలో ఎట్లు మొదటిది ఆయన వైపు తిరగలిగినట్లుగా మన నూతన విశ్వాస జీవితాన్ని ప్రారంభించాలి. రెండవది ఆయన శిష్యులుగా మార్చుకున్నట్టుగా ఆయన వెంబడించే విధానం కలిగి ఉండాలి. వెంబడించాలంటే గొర్రెలాంటి మనసు కావాలి, వినయ విధేయతలతో లోబడిన విధానం, నిన్ను నువ్వు తగ్గించుకొని దేవునికి లోబడే మనసు కావాలి. అలా ఉంటే తప్ప నువ్వు యేసుక్రీస్తుని వెంబడించలేవు, యేసుక్రీస్తుని శిష్యులుగా మార్చబడలేవు. కనుక గొర్రెలాంటి మనసు కలిగి ఆయన స్వరాన్ని వింటూ ఆయన శిష్యులుగా జీవిస్తూ యేసుక్రీస్తునకు సాక్షిగా జీవించే విధానాన్ని కలిగి ఉండాలని వాక్యం ద్వారా మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కనుక క్రైస్తవులుగా జీవిస్తున్న మన జీవిత మనుగడ ఒక ఉన్నతమైన సత్యాన్ని తెలియపరుస్తున్నాడు. కనుక ప్రణాళికలో పాలిభాగస్తులుగా జీవిస్తున్న మన జీవితం పట్ల ఆయన వైపు తిరిగిన మనం నూతన విశ్వాస జీవితాన్ని ప్రారంభించాలి. నూతన విశ్వాస జీవితాన్ని ప్రారంభించిన నీవు నీ హృదయము కానీ నీ మనస్సు కానీ నీ శరీరం కానీ దేవునికి లోబడగలిగినట్టుగా గొర్రెలాంటి మనసు కావాలి. ఎప్పుడైతే గొర్రెవలే నువ్వు మార్చబడతావో అప్పుడు నువ్వు ఆయన స్వరాన్ని వినగలవు. నీలో కోపము, అహంకారము, ద్వేషము, అసూయ ఉన్నంత వరకు కూడా ఆయన స్వరాన్ని వినే సామర్థ్యం నీకు రానే రాదు. రిక్తునిగా నిన్ను నీవు తగ్గించుకొని దేవునికి లోబడగలిగిన మనస్సు నీలో ఉంటే తప్ప నీవు దేవుని స్వరాన్ని వినలేవు. అందుకని నా గొర్రెలు నా స్వరము గొర్రె స్వభావాన్ని కలిగి ఆయన స్వరాన్ని విని ఆయనకు శిష్యుడిగా జీవిస్తూ ఆయన వెంబడించే విధానాన్ని కలిగి ఉండాలని లేఖన భాగం ద్వారా వెంబడిస్తూ శిష్యుడిగా మార్చబడిన నీవు ఆయనకు సాక్షిగా జీవించాలి. అయ్యా నా కొరకు నా యేసయ్య ప్రాణం పెట్టాడు, అయ్యా నా కొరకు నా యేసయ్య నలగొట్టబడ్డాడు, నా పాపం నిమిత్తం నేను పాపిగా ఉన్న నన్ను పాపము లేని వానిగా తీర్చిదిద్దడానికి పాపము లేని యేసయ్య పాపిగా ఎంచబడ్డాడయ్యా అని ఆయన గురించి సాక్ష్యం చెప్పగలిగిన ఆ విశ్వాసం మనకు ఉండాలని యేసు యొక్క వాక్య ద్వారం ద్వారా మనకు దేవుడు తెలియపరుస్తాడు. క్రైస్తవ జీవితంలో మూడు విషయాలు, ఆయన వైపు తిరుగుట, ఆయన వెంబడించుట, ఆయన శిష్యులుగా జీవించుట. ఆయన వైపు తిరిగి నూతన జీవిత విశ్వాసాన్ని ప్రారంభించడం మనం ఆయన శిష్యులుగా మార్చబడాలి. ఆయన శిష్యులుగా మార్చబడి మనం ఆయనకు సాక్షులకు జీవించే విధానాన్ని కలిగి ఉండాలి. కనుక అటువంటి విశ్వాస జీవితం దేవుడు మనందరికీ అనుగ్రహింపచేసి ఆయన సాక్షులుగా మలుచుకున్నగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం.
స్తుతులకు పాత్రుడ సర్వాధికారైన తండ్రి, నీ ఉచితమైన కృపచేత నాయన నీ మాటలు వింటకు మీరు నాకును మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు. ఈ ఆత్మస్పర్శ అనే కార్యక్రమం ద్వారా క్రైస్తవ జీవితాన్ని మెట్ల గురించి అయా అనుభవాల గురించి మీకు తెలియపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయన. కనుక పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడిన ఆ మాటలు నీ బిడ్డలకు తెలియపరచుటకును, ప్రతి గృహాన్ని దర్శించటకును, ప్రతి గృహమున్న బిడ్డలతో ధైర్యంగా నాయన నేరుగా మాట్లాడటకును, ఉపదేశించటకు నాకు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక తండ్రి, నీ నుండి మేము దీవెన పొందగలనట్టుగా అయా నీ నూతన విశ్వాసం ప్రారంభించి నీకు శిష్యులుగా జీవిస్తూ నీకు సాక్షులుగా జీవించే అనుభవానికి రాగినట్టుగా ప్రతి హృదయాన్ని మీరు ఆయత్తపరిచి అయా నీ రాకడకు సిద్ధపరచినట్టుగా నీ నిత్య జీవ వారసత్వాన్ని పొందగలనట్టుగా నీ ఆత్మకార్యం జరిగించి మీరేమైనా పొందమని, ఏ కుటుంబం ఏ సమస్యలున్నా, ఏ బాధలున్నా, ఏ కష్టమున్నా, దురలవాటు చేత కొట్టుమిట్టాడుతున్నప్పుడు వాటి నుంచి విడుదలకున్నట్టుగా నీ ఆత్మకార్యం జరిగించి మీరేమైనా పొందమని, ఈ ఆత్మస్పర్శ కొనసాగించక సొంతమైన సహాయ సహకారాలను ఆయన్ని పరలోక దళించి నాకు మాకు అనుగ్రహం చేసి మీరేమైనా తెచ్చుకోమని, ఆయన నీ కుమారుడు దయాకర చేస్తున్న పరిచయం కూడా మీరు ఆస్వాదించాలి. మంది నిర్మాణం కాసిన ప్రతి అవసరతను ఆయన అయా మానవుడి నుంచి కాకుండా నీ పరలోక దళ నుంచి కూడా సముద్రం కలగజేసి మీరు మహిమాగాంతపూర్వ ఆరోపించుకోమని, ఈ కార్యక్రమం అంతరి నీ సరే మాకు తోడుగా ఉంచిన నీ కృపను బట్టి మీకు అందరూ నా తెలియజేస్తాను. మరొకసారి మేము అందరం కూడా చెన్నిన్న కలుసున్నట్లుగా అయ్యా నీ మాట విన్నట్టుగా మాకు కాసిన ఆరోగ్యమును, ఆయుష్ను, నెమ్మది, సమాధానం, నీ ప్రణాళికను పాలిపోసిన జీవించే అనుభవానికి రాగానే నీ కృప చూపించి మీరు మహిమ ఘనత ప్రభావం పొందమని నా ప్రభును నీ ప్రియకుమారుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలు చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశముతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చబట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి, భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణము చేయుటకు మీ అందరి సహకారములు, విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో, దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్థులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచ్చున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి, లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్థులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలిభాగస్థులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలిభాగస్థులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో మీరు సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను, విరాళములను అందించవలసిందిగా కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్థులు కండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.